శృంగవరపుకోట కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు దేశ అభివృద్ధికి నాంది అని శృంగవరపుకోట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి బంగారనాయుడు అన్నారు. కర్ణాటకలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలలో గెలిచి విజయం సాధించడంతో శృంగవరపుకోట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జి బంగారనాయుడు ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని దేవి కొడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణసంచ కాల్చి మిఠాయిలను తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జి బంగారనాయుడు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్ర ప్రజల వలే దేశ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీపై విసుగెక్కి ఉన్నారని 2024 ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీకి దేశ ప్రజలు గుణపాఠం చెప్తారని తద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మణిబాబు, జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ చీమల అచ్చిబాబు, నియోజకవర్గ సమన్వయకర్త నానాజీ, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, నియోజకవర్గ సమన్వయకర్త మెంటాడ అప్పారావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రాను రెండు మూడు ఎలక్షన్లో తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ ప్రజలతో ఉంటుంది, ప్రజలే గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజా విజయం, ప్రజాస్వామ్య విజయం అని నేను మనం చేస్తున్నాను. బీజేపీ ప్రభుత్వం నిరంతర పాలన కోసం, పాలనపై అలాగే రాష్ట్రీయమైన పరిపాలన మీద వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు తీసుకున్న తీర్పు అనేది చాలా అద్భుతమైంది. అలాగే కర్ణాటక ప్రజలందరూ కూడా ఏకపక్షంగా 138 సీట్లకి గెలిపించి దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానం లేదు, దక్షిణ భారతదేశంలో ఈ యొక్క ఘోరమైన పరిపాలన అందించినట్టు బీజేపీ ప్రభుత్వానికి కానీ అలాగే మోడీ అమిత్ షాలకు కానీ లేదా అదానీ లేదా అంబానీ వాళ్ళందరికీ కూడా వ్యతిరేకమని చెప్తూ దక్షిణ భారతదేశం మొదటిసారిగా బీజేపీని ఓడిస్తూ కర్ణాటకలో మొదటి స్టెప్ వేసాం. అలాగే ఇదే స్టెప్ని రేపు కర్ణాటక తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మిగతా సౌత్ ఇండియా మరియు ఉత్తర భారతదేశం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆనంద సమయంలో ఎస్కోట కాంగ్రెస్ కమిటీ నాయకులైనటువంటి సీనియర్ నాయకులు మణిబాబు గారు కానీ, అలాగే నానాజీ గారు, అలాగే ఎస్కోట మండల ప్రెసిడెంట్ గారు మన బంగారనాయుడు గారు, అలాగే జిల్లా ఎస్పీసీఎల్ చైర్మన్ అచ్చిబాబు గారు మరియు తోటి కార్యకర్తలు కూడా ఇక్కడ జరుపుకొని ఇక్కడున్న